లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చింది నాదే, ఇంక నేను గాల్లో ఉన్నానా? ఈ మంత్రికి సంబంధం లేకుండా ఇక్కడ పనులన్నీ అయిపోతున్నాయా? నా పాత్ర లేదా కేంద్రం? ఆ లెక్కకు వస్తే నేను కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు, మీడియా ముందు చెప్తున్నాను నేను. ఇది ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది లేదు ఈ వర్క్లో. కానీ దీన్ని ఒక్కసారి 3.5 సంవత్సరాల నుంచి నెగిటివ్ ఆలోచన, ఈ రామన్నగూడెంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ప్రారంభానికి ఎమ్మెల్యేని పిలిచారా? స్థానిక మంత్రిని పిలిచారా? మీరు ఇక్కడ ఏదైనా ఇనాగరేషన్కి పిలిచారా? నేను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చానా? మిత్రపక్షంగా కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఎందుకు శత్రుత్వమైన ధోరణి? నీ దగ్గర ఉన్న వైఎస్ఆర్ పంచతో మీ గొడవ? ఏదైనా ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇది, అందరం కలిసి పనిచేయాలి. ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో పనిచేస్తారు. ఈ రోడ్డు వేసి ఇక్కడ నాకు ఓటు వేసిన వాడు ఒకడే నడవాలి, ఇంకా బయట బయట నడవకూడదు అంటే ఆడు వచ్చి గుద్దమెత్త అంటాడు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం, ఓటు వేసుకునే హక్కు డెమోక్రసీలో వాళ్ళకు ఉంది. చెప్తున్నా ఎవరినో వదిలేండి, నన్నే అంటరాని వాడి కింద చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఎక్కడో నేను కథల్లో చదివా, మన ప్రాంతంలో అంతరాంతరం అనేది లేదు, అందరం కలిసి అన్నదమ్ముల్లోనే బతుకుతూ ఉంటాం. కానీ నేను ఈ నియోజకవర్గంలో ఒక అంటరాని వారి కింద చూసే పరిస్థితి ఉంది. నీవే రావణగూడెంలో కూడా నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది, దీన్ని స్పష్టంగా ప్రశ్నిస్తే చాలా మంది బాధ కలుగుతుంది. నిలదీస్తారు, ఏమి నిలదీస్తారో? నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తా. నన్ను కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా కట్ చేస్తా, చాలా స్పష్టంగా చెప్తున్నా. సహనానికి కూడా హద్దులు ఉంటాయి. 3.5 సంవత్సరాల పాటు సహనంతో ఉన్నా. ఏ వెంకటపతి, ఈ ఊర్లో ఏదైనా కార్యక్రమానికి ఇన్వైట్ చేశారా? ఎప్పుడైనా మాట్లాడారా మీరు ఎవరన్నా? నేను శత్రువునా? ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రతి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చున్న వ్యక్తిని, కలిసి పనిచేస్తున్నాం అది కేంద్రంలో రాష్ట్రంలో. ఇలా నాకు ఎదురయ్యేది ఇది. నేను ప్రతి వ్యక్తిని కూడా కృష్ణమోహన్ కానీ సుధాకర్ కానీ ఎవ్వరు వచ్చిన ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటా. ఏ ఒక్క వ్యక్తినైనా సరే వీడు మంచి మిత్రుడు. డిపార్ట్మెంట్ కేంద్రం నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఇక్కడ పనులు చేస్తూ ఉంటాం. చంద్రన్న పల్లె బాట పేరు మీదుగా ఇదే డబ్బు 100% కేంద్ర ప్రభుత్వం నుంచి 14th or 13th ఫైనాన్స్ లో పంచాయతీకి వచ్చిన నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ లో మెటీరియల్ కాంపోనెంట్ వచ్చిన 40% నిధులు, ఈ రెండు నిధుల్ని లింకప్ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు వేస్తే చంద్రన్న పల్లె బాట పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. అంకే రోజు ప్రధానమంత్రి గారు నా పేరు లేదు, నా పేరు లేదని ఆయన అనలేదు, మేము అనలా. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మండలంలో మాత్రం ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. రాష్ట్రంలో నేను ఒక మంత్రిగా ఉన్నా, నిరంతరం ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నా. రాష్ట్రం అంతా నేను పర్యటనలు చేస్తూ ఉంటా. ఉదయాన్నే మాట్లాడుతూ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా అయిపోయింది మా పరిస్థితి ఇక్కడ. నేను వస్తే ఆ కృష్ణుడు రాడు, ఆ కృష్ణుడు నాదైతే ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఏ రావణగూడెం రావాలా, వెంకటరామణగూడెం రావాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలా, నేను అటెండ్ అయ్యాను. గంట ఆలస్యం ముందు ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఇది, ముందుగానే అనౌన్స్ చేయబడుతుంది. దీనికి ముందుగా వచ్చాడో వెనకాల వచ్చాడో ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. వచ్చడం కాకుండా నేను వెంకటరామణగూడెంలో జరిగిన సంఘటన ముందుగా వెళ్ళి ఇవన్నీ నిధులు నాయ్యా మంత్రి ఏదో ఒక రూపాయి పని చేయలేదు అనే పరిస్థితి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి ఇచ్చినా లేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినా
ఇవన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తాయి. ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వచ్చే నిధులు ఉన్నాయో ఇది జిల్లా పరిషత్ ద్వారా ఖర్చు చేయబడతాయి. ఒకవేళ ఆర్ఎండ్బి ద్వారా కొన్ని పనులు పని చేయబడతాయి, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని పనులు పనిచేయబడతాయి. ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ ఉండదు, ఎమ్మెల్యేకి డైరెక్ట్గా నిధులు అంతా ఉండవు. ఈ డిపార్ట్మెంట్లు అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుని మేము పనిచేస్తాం. ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఆ డిపార్ట్మెంట్ వచ్చే నిధులు పెట్టు.